बच्चों, आज हम आठवीं कक्षा के पांचवें लेसन के बारे में बातचीत करेंगे। मैं इंतवरक एम तेलुसुकुन्नानु ना अदी धरती की आंके तेलुसुकुन्नाम। धरती की आंके, धरती अंटे भूमि, आंके अंटे नयन कंडलु अनि कदा। धरती की आंके एंटंटे इक्कड़ धरती की अंटे ओक राजु उन्नाडु, अतनु రోజు కొత్త కొత్త కళలు నేర్చుకునేవాడు, ఆ కళలు మార్నింగ్ లేస్తేనే సాకారం చేసుకునేవాడు అనమాట. అది నెరవేరిన తర్వాత వాళ్ళకు సన్మానించేవాడు, నెరవేరకపోతే మళ్ళీ కూడా ట్రై చేసేవాడు. ఈ విధంగా అతను చేసుకునేవాడు. అతను ఒకరోజు ఒక కళను అంటాడు అనమాట. ఏమని, ఒకరోజు పూర్ణిమాకి రాత్రు ఒకరోజు ఒక కళను అంటాడు. ఏమని, ఏ విధంగా ఇది జరుగుతుంది అంటే, ఈ మనకు మూన్కు గనా అంటే చంద్రునికి కళ్ళు ముఖము ఉంటే గనా ఇవన్నీ చేయగలుగుతాడు కదా అనేటట్లు అతను అనుకుంటాడు అనమాట. అట్లా అనుకొని రాత్రి అనుకొని కలగంటాడు, ఆ చంద్రునికి ఇవన్నీ ఉంటే గనా నాకు చెప్తాయి కదా ఇది అది అన్నీ అనేటట్లు అనుకుంటాడు. అప్పుడు తర్వాత చూడండి, రాజా అనే సపనే మేహి చాందుకో ధన్యవాద్ దియా. రాజా సపనే మేహి, సపనే అంటే కళ, కళలోనే తనకు ధన్యవాదాలు తెలిపినాడనమాట. శుభహుయి, శుభహ అంటే మార్నింగ్ అనమాట, అర్లీ మార్నింగ్ అయింది. సమయ పర్ దర్బార్ లగా, సమయ అంటే టైం, పర్ దర్బార్ లగా, దర్బార్ అంటే ఆసనం అనేది పెట్టుకున్నాడు అనమాట. రాజానే అపునా సపనా సునాయా, రాజు తన కళను చెప్పినాడు. సునాయా అంటే వినిపించినాడు. ఏమని, ఫిర్ హసితే హుయే కహా, నవ్వుతూ చెప్పినాడు. ఏమని, సపనా శాయద్ సపనా హీ హోగా, రాజాకి హసీకి పీచే చిపి నిరాశ ఔర్ దర్ద్ నే దర్బారియోం కో విచలిత్ కర్ దియా. ఏక్ వృద్ధ దర్బారి నే కహా, మహారాజ్ నిరాశ నా హో, ఆప్కా యహ సపనా అవశ్య సచ్ హోగా. ఏమని చెప్పినాడు, రాజాకి హసీకే పీచే చిపి నిరాశ కో, రాజాకి హసీ, హసీ అంటే నవ్వు, నవ్వు వెనక దాగు ఉన్న ఆ నిరాశను, నిరాశ కో ఔర్ దర్ద్ నే, దర్ద్ అంటే బాధ, ఆ బాధను దర్బారియోం కో విచలిత్ కర్ దియా, ఆ దర్బార్ అంటే రాజు ఆస్థానంలో ఉండే అందరినీ కూడా చెలింప చేసిందనమాట. ఏక వృద్ధ దర్బారినే కహ, ఒక వృద్ధ దర్బారి, వృద్ధ అంటే ముసలివాడు, అతను చెప్పినాడు దర్బార్లో అంటే ఆస్థానంలో ఉండే అతను. మహారాజ్ నిరాశ నాహో, ఆప్కా ఏ సపన అవశ్య సచ్చోగా, రాజా మీరు నిరాశ పడవద్దండి, మీరు కన్న కళ నిజంగా నెరవేరుతుంది అని అంటాడనమాట. అప్పుడు ఫిర్ ఏ దిన్నే రాజారహ నా వృద్ధ దర్బారి, ధీరే ధీరే సమయ బీత్తా గయా, ఆఖిర్ వహ దిన్ ఆహీ గయా, జబ్ రాజా కా సపనా సచ్మచ్ సచ్ హో గయా. ఆజ్ సైకడో కృత్రిమ ఉపగ్రహ పృథ్వీకి పరిక్రమా కర్ రహే హై, ఆజ్ అకేలా చాంద్ హీ హమారీ ధరతీ కి ఆంక్ నహీ హై, అంతరిక్షమే సైకడో కృత్రిమ ఉపగ్రహ చక్కర్ కాట్ రహే హై, జో కయీ నయీ బాతోం కి జాన్కారీ హమే దేతే హై. ఫిర్ ఏక్ దిన్ నా రాజా రహా నా వృద్ధ దర్బారి, ఒక రోజుకు ఆ రాజు లేడు, ఆ వృద్ధ దర్బారి అంటే ఆ ఆస్థానంలో ఉండే ఆ ముసలితను కూడా లేడనమాట. ధీరే ధీరే, ధీరే ధీరే అంటే నెమ్మది నెమ్మదిగా, సమయ బీతుతాగయా, టైం అనేది జరుగుతూ ఉందనమాట. ఆఖిర్ వహదిన్ ఆహీ గయా, లాస్ట్కు ఆ రోజు వచ్చింది. ఏ రోజు, జబ్ రాజా కా సపనా సచ్ముచ్ సచ్ హో గయా. ఏ రోజు అంటే రాజు కలగన్నాడు కదా, అంటే ఇవన్నీ కూడా భూమి మీద చూస్తూ ఉంటే మంచి జరుగుతుంది కదా అనేటట్లు ఆ రోజు రానే వచ్చింది. ఆజ్ సైకడో కృత్రిమ ఉపగ్రహ, సైకడో, సైకడో అంటే ఎన్ని ఎన్నో వేల కోట్ల, కృత్రిమ ఉపగ్రహ, కృత్రిమ్ అంటే తయారు చేసిన, కృత్రిమంగా తయారు చేసిన ఉపగ్రహాలు, శాటిలైట్స్, ఉపగ్రహ అంటే శాటిలైట్స్, పృథ్వీకి పరిక్రమ కర్రహే హై, పృథ్వీ, పృథ్వీ అంటే భూమి, భూమి చుట్టూ పరిక్రమణ తిరుగుతూ ఉన్నాయని చెప్తూ ఉన్నాడు అనమాట. ఆజ్ అకేలా చాందిహి హమారీ ధరతీకి ఆంక్ రహి హై, ఇప్పుడు ఒక్క మూనొకటే కాదు మన భూమికి ఆంక్ అంటే భూమికి ఆ కన్నులు వంటిది మూనొకటే కాదు. అంతరిక్షమే, అంతరిక్ష అంటే స్పేస్ నానా, స్పేస్లో సైకడో కృత్రిమ ఉపగ్రహ చెప్తర్ కాట్ రహే హై, ఎన్నో వేల కోట్ల కృత్రిమ ఉపగ్రహాలు, కృత్రిమ ఉపగ్రహాలు అంటే మనము తయారు చేసినటువంటివి, ఎన్నో చక్కర్ కాట్ రహే హై తిరుగుతూ ఉన్నాయి, జో కయీ నయీ బాతోంకి జాన్కారీ హమే దేతే హై, అవి ఎన్నో విషయాలను మనకు చెబుతూ ఉన్నాయి అని చెప్తున్నా అనమాట. కృత్రిమ ఉపగ్రహ సచ్ముచ్ ధర్తీకి చక్కర్ కాటి ఆంకోంకి సమాన్ హై, వే సబ్ దేఖ్ లేతే హై, సముద్రమే ఉడితే తూఫాన్, ధర్తీ పర్ పోనే వాలే తరహ్ తరహ్ కే విస్ఫోటన్, యహా వహా చల్నే వాలే భయానక్ ద్యుద్ధ యహీ నహీ, వే మౌసమ్ కో బహుత్ పెహలే పెహచాన్ లేతే హై, ఔర్ ఆనే వాలే ఖతరోం కే సావధాన్ కర్ దేతే హై, అంతరిక్ష తదా సైర్ మండల్ కో గ్రహోం కే బారే మే జాన్కారీ దేతే హై, జిన్సే ఇన్ గ్రహోం కీ యాత్రా కా మార్గ్ తయారు హోతా హై, ఏ పాలక్ సచ్పకే సందేశ్ కో చిత్రం కో ఔర్ టెలివిజన్ కార్యక్రమ్ కో హజారో మీల్ పర్ పహుంచా దేతే హై. చూడండి, కృత్రిమ ఉపగ్రహాలు సచ్ముచ్ ధర్తీకి చక్కర్ కాటి ఆంకోంకి సమాన్ హై, ఈ కృత్రిమ ఉపగ్రహాలు అనేటి సచ్ముచ్ నిజంగానే ధర్తీకి చక్కర్ కాటే వాళ్ళే, అంటే భూమి చుట్టూ తిరిగే
కన్నుల లాంటివి అని చెప్తున్నారు అన్నమాట వే సబ్ దేక్లేతే అవి అన్ని కూడా చూడగలుగుతాయి సముద్రమే ఉంటే తుఫాన్ ఏంటి అంటే గనా సముద్రంలో వచ్చే తుఫాన్లు తుఫాన్ అంటే విస్ఫోటనాలు అన్నమాట धरती पर होने वाले तरह तरह के विस्फोटन मरियु भूमि पैन धरती अंटे भूमि कदा भूमि पैन जरिगे रकरकाल विस्फोटन अंटे युद्धालु इवन्नी कूडा यहा वहा चलने वाले भयानक युद्ध अदे काकुंडा यहा वहा इक्कड़ा अक्कड़ा जरिगे युद्धालनु कूडा भयानकरमैन युद्धालनु कूडा यही नहीं इदे कादु वे मौसम को बहुत पहले पहचान लेते हैं अभी मौसम मौसम अंटे वातावरणानि मुदे मन को वेदर कम वेदर कंप्लीट कदम मन को आ वेदर मुदे चूसी मन को जानकारी देते हैं मन को मेसेज इस्ताएन अदे काकुंडा और आने वाले खतरों से सावधान कर देते हैं मरी अदे काकुंडा राबो प्रॉब्लम्स मन को एदुर्कोवडा की मुदे जाग्रत इस्ताई अंतरिक्ष तथा सौर मंडल के ग्रहों के अंतरिक्ष मरियु सौर मंडल में उड़े ग्रहालकु ग्रहों के अंटे ग्रहाल संबंध बारे में जानकारी देते हैं दानल गुरिंचि कूडा मन को तेलियजेस्ताई मरियु जिनसे इन ग्रहों की यात्रा का मार्ग तैयार होता है दानल द्वारा ये ग्रहाल यात्रा अनेदि मन को जरुगुतुंदी ये पालक जपते संदेश को ये पालक ये पलक ये पलक पलक अंटे निमिषम जपते हुए संदेश को वेंटने आ संदेशाने पलक क्षणमलोने आ संदेशाने चित्रों को और टेलीविजन कार्यक्रमों को हजारों मील दूर पहुंचाते हैं आ चित्रालनु मरियु टेलीविजन कार्यक्रमालनु हजारों मील इन्नो वेल किलोमीटर मन को भूमि की चेरवेस्तुंदि अनि चेप्तू उन्नारन्नमाट अब वे हमारे लिए शिक्षक का भी कार्य कर रहे हैं अदे काकुंडा इप्पुडु अभी मन को शिक्षक अंटे शिक्षण संबंध मन को टीचिंग एड्स लागा उपयोगपड़ती ऐसे शिक्षक जो अंतरिक्ष में घूमते घूमते हमारे किसानों और बच्चों को नई नई बातें सिखा रहे हैं अभी एटुवंटि शिक्षक अंटे शिक्षक अंटे एवरु मा इक्कड़ उपाध्याय अध्यापकुलु ऐसे शिक्षक एटुवंटि शिक्षकुलंटे जो अंतरिक्ष में वालू स्पेस लो अंतरिक्ष लो घूमते घूमते घूमना अंटे तिरगडम अन्नमाट घूमते घूमते हमारे किसानों और बच्चों को हमारे किसान किसान अंटे रैतुलु मरियु बच्चों को बच्चों अंटे पिल्ललकु नई नई बातें सिखा रहे हैं नई नई बातें कोत्त कोत्त माटलनेटि माटलु नेर्पिस्तुन्नारु सिखा रहे हैं इन उपग्रहों की नजर बड़ी तेज है ई उपग्रहाल योक्क दृष्टि चाला तेज तेज अंटे स्पीड चाला फास्ट गा उंटुंदनि चेप्तुन्नारन्नमाट इनसे कोई बात छिपी नहीं रहती तालक द्वारा ये माट अनेदि दासिपेट्टि उंडलेदु इसलिए इनसे बढ़िया जासूस बड़ा कौन हो सकता है काबट्टि इंतकंटे बढ़िया पेद्द जासूस अंटे एवरु गूढ़चारुलु अंटारन्नमाट जासूस गूढ़चारी इंटुवंटि गूढ़चारुलु इंका एवरु मनकु दोरकरु अनेटट्टु चेप्तुन्नारु ये सैकड़ों मील की ऊंचाई से चित्र खींचते हैं और शत्रु की सैनिक तैयारियों को बारे में जानकारी देते हैं अदे काकुंडा ये सैकड़ों अंटे एन्नो वेल किलोमीटर्लु मील अंटे किलोमीटर्स ऊंचाई से ऊंचाई अंटे हाइट एंतो एन्नो वेल किलोमीटर्लु एत्तुलो कूडा चित्र खींचते हैं चित्र खींचना अंटे फोटो खींचना अंटे फोटो तीयडम अन्नमाट और शत्रु की मरियु अदे काकुंडा शत्रु की विलोम शब्दम मित्रु शत्रु की मरी अदे काकुंडा शत्रु की सैनिक तैयारियों के बारे में जानकारी देते हैं शत्रु बारे गुरिंचि कूडा मनकु सैनिक तैयारियों के अंटे वाळ्ळु ए विधंगा सैनिकुलनु एर्पाटु चेसुकुंटारो ए युद्धालकु एप्पुडु सन्नद्धतलु इवन्नी कूडा मनकु चेरवेस्तायि एवि कृत्रिम उपग्रहालु काश आज वह राजा होता तो अपना सपना सच होता देख कितना खुश होता काश ఒకవేళ आज वह राजा ई रोजु आज विलोम शब्द कल आज के विलोम शब्द कल आज वह राजा होता तो ई रोज आ राजु गना उंटे गना कितना खुश होता इदि जरिगेदंता चूसी एंत संतोषिस्ताडो कदा अनि चेप्तुन्नानु इदि कृत्रिम उपग्रह धरती की आंके चूँ इकड़े चुप्त राजु उन्ना अतन
రోజు కొత్త కొత్త కలలు అనేది కనేవాడు. ఆ కలలు నెరవేర్చుకోవడానికి పొద్దున అయ్యే గుడికి ఎర్లీ మార్నింగ్ అయ్యే గుడికి ఆ కలలు నెరవేర్చుకునేవాడు. ఎవరి ద్వారా? వీళ్ళు ఉన్నారు కదా బుద్ధిమానులు, అంటే తెలివైన వీళ్ళు కవులు, వీళ్ళందరికి చెప్పి తన కలలను నిజం చేసుకునేవాడు. ఆ కళ నిజమైందంటే కనుక వాళ్ళను సన్మానించేవాడు. ఒకవేళ నిజం కాకుండా ఉంటే దానికి నిరాశ పడకుండా మళ్ళీ ట్రై చేసేవాడు. ఈ విధంగా అతను ఖజానాలో ఉండే డబ్బునంతా కూడా ఖర్చు పెట్టేవాడు అన్నమాట. ఆ విధంగా అతను చేస్తూ ఉంటే కనుక అదే కాకుండా ఇతని వ్యాపారం అనేది కూడా ఎన్నో వేల కిలోమీటర్లు, సముద్రంలో ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈయన వ్యాపారం అనేది కూడా బాగా సజావుగా సాగేదన్నమాట. అట్లా వ్యాపారం చేస్తూ ఇదంతా చూసుకుంటూ మరి ఎన్నో నగరాలను మరియు విలేజ్లను కూడా స్థాపించినాడు అనమాట. ఒకరోజు పూర్ణిమ రోజు ఆయన పండుకొని ఆకాశాన్ని చూస్తూ అనుకుంటా అనమాట, ఏమని, ఒకవేళ ఆ చంద్రునికి కల ఆ నక్షత్రాల్లో ఆ మూడుని చూసుకుంటూ అనుకుంటూ అలాగే నిద్రపోతాడు. ఏమనుకుంటా, దానిలకు కళ్ళు ముక్కు నోరు ఉంటే కదా చంద్రునికి ఇవన్నీ చేయగలుగుతాయి కదా అనుకుంటూ నిద్రపోతాడంట. ఆ నిద్రలో అతనికి అదే అనుకుంటూ ఉంటాడు కదా, అదే కలగా వస్తుంది. అప్పుడు ఏం కలగంటాడు అంటే, ఆ చంద్రునికి ముఖము మరియు కళ్ళు ఉన్నాయన్నట్టు కలగని ఆ చంద్రుడు భూమిపైన ఉండే జరిగేదంతా కూడా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఎక్కడ ఏం జరుగుతుందో నా రాజ్యంలో, అంటే నాకు అది నా పడవ అంటే వ్యాపార సంబంధంగా పంపించిన ఆ పడవలు మార్గం తప్పితే మార్గం తప్పిందని మరియు తుఫాన్ అనేది వస్తుందని హెచ్చరిస్తాయి. మరియు అదే కాకుండా జరగబోయే ఆటంకాలను, అంటే ఎవరైనా దొంగల దానిలను అటాక్ చేసింటారు దానిలను, మరియు అదే కాకుండా ఈ ఎక్కడైనా నా రాజ్యంలో యుద్ధం జరుగుతూ ఉన్నా కూడా నన్ను అలర్ట్ చేస్తుంది, అదే కాకుండా ఎక్కడైనా యుద్ధ పర్వ అంటే పండగలు జరిగేటప్పుడు కూడా నాకు తెలియపరుస్తారు, మరియు అదే కాకుండా ఎక్కడైనా గేమ్స్ అనేవి అంటే ఖేల్ అవన్నీ జరిగేటప్పుడు కూడా నాకు ఈ మూన్ అనేదానికి కళ్ళు మూకుము ఉంటే కన్నా నాకు అవన్నీ తెలియపరుస్తుంది కదా అనేటట్లు కలగంటాడు అనమాట. పొద్దున యోగుడికి తన కళను ఒక ఆ రాజ్యంలో ఉండే ముసలి అతనికి అంటే వృద్ధ సహపాఠి అతనికి చెప్తాడనమాట సైనికుడికి. అతను ఏమంటాడు, రాజా మీరు కన్న ఈ కళ నిజంగానే కొన్ని రోజులకు నిజం అవుతుందిలే, మీరేం బాధపడద్దు అని అంటాడు అనమాట. ఆ విధంగా చెప్పిన తర్వాత కొన్నేళ్లకు ఆ రాజు చనిపోతాడు, మరియు ఆ ముసలి అతను కూడా ఉన్నాడనమాట. అది జరిగిన తర్వాత కొన్నేళ్లకు ఇప్పుడు ఇప్పుడు ఆ రాజు కన్న కళ ఇప్పుడు నిజంగా నెరవేరుతుందనమాట. ఇప్పుడు ఆ రాజు లేడు, ఆ ముసలి అతను లేడు, కానీ అతను చెప్పినవన్నీ కూడా జరుగుతున్నాయి. ఏ విధంగా అంటే భూమిపైన జరిగే ప్రతి విషయాన్ని కూడా ఆకాశంలో ఉండి కృత్రిమ ఉపగ్రహాలను తయారు చేసినారు. అవి భూమికి చక్కర్ కాపుతూ అంటే భూమి చుట్టూ పరిక్రమ తిరుగుతూ మనకు దానిలో విషయాలన్నింటినీ కూడా భూమిపైన ఉండే విషయాలన్నింటినీ కూడా మనకు శాటిలైట్ల రూపంలో తెలియజేస్తూ ఉన్నాయి. దానిల ద్వారానే మనకు టీవీలని ఇప్పుడు మనం చూడండి అన్న, టీవీలని రేడియోస్ అని మళ్ళీ ఫోన్ కూడా మాట్లాడుతున్నాయి, ఇవన్నీ కూడా ఆ ఉపగ్రహాల ద్వారానే స్పేస్లోకి ఉపగ్రహాలను పంపించి దాని ద్వారా మనము ఇవన్నీ వినగలుగుతున్నాము మరియు చూడగలుగుతున్నాము. అదే కాకుండా ఇంకా ఏంటి, మనకు శిక్షణ సంబంధి కూడా ఎన్నో విషయాలనివి తెలుపుతూ ఉన్నాయి. అంటే వ్యవసాయానికి సంబంధించినది, మన ఎడ్యుకేషన్కు సంబంధించినవి అన్నీ కూడా ఆ టీవీలో మనం ప్రసారం అవుతూ ఉంటాయి కదా, చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా దేని ద్వారా జరుగుతున్నాయి, కృత్రిమ ఉపగ్రహాలు అంటే తయారు చేసిన ఉపగ్రహాలు. ఇవి ఎక్కడ తిరుగుతూ ఉంటాయి, స్పేస్లో అవి ఏర్పాటు చేసింది. అది రాజు తన యొక్క ఉద్దేశాన్ని ఈ విధంగా చెబుతూ ఉన్నాడనమాట. ఈ విధంగా ధర్తీకి ఆంకే, ఇది లెసన్ నాన్న. నెక్స్ట్ ఇప్పుడు మనకు గ్రామ పాట చూసుకుందాం, దీంట్లో ఏమేముందో చూడండి. నీచే ది గయా చిత్ర దేకో ప్రశ్నంకే ఉత్తర్ లిఖో, కింద ఒక పిక్చర్ ఇచ్చారు కదా దాన్ని చూసి ఆన్సర్ చెప్పమంటున్నారు. బచ్చో కిస్ పర్ చడ్కర్ ఆస్మాన్ మే జా రహే హై, పిల్లలు దేనిపైన కూర్చొని ఆకాశంలో వెళ్తున్నారు చూడండి, రాకెట్ పర్. చంద్రమాకో పృథ్వీకో ఉపగ్రహ జాత హై, చంద్రుణ్ణి భూమి యొక్క ఉపగ్రహం అని అంటారు, ఎందుకు చెప్పండి. నెక్స్ట్ ఆస్మాన్ మే ఉడ్నే కుచ్ సాధనంకే బతావో, ఆకాశంలో ఎగిరే కొన్ని సాధనాలు అంటే యంత్రాల పేర్లు తెలపండి, ఏంటంటే రాకెట్ పచ్ ఇట్లా కొన్ని వస్తాయన్నమాట. నీచే దీ గయ ప్రశ్నంకే ఉత్తర్ లిఖియే, కింద క్వశ్చన్స్ అప్నే సప్నే పూరే కర్నే కెలియే రాజా క్యా కర్తా తా, తన కళలు నెరవేర్చుకోవడానికి రాజు ఏం చేసేవాడు. రాజాని ఎక్ దిన్ క్యా సప్నా దేక, ఒకరోజు అతను ఏం కళ కన్నాడు. ఉపగ్రహ కిన్ కిన్ బాతోంకి జాన్కారీ దేతే హై, ఇవి ఏ ఏ దానులను గురించి మనకు చెబుతుంది. నెక్స్ట్ చూడమ్మా శబ్దు బండ, ఇక్కడ ఏమిచ్చినారు, నిర్మలిఖిత శబ్దంకో పర్యాయ వా శబ్దు లిఖో ప్రయాస్, చూడండి రాసుకున్నారు కదా ఇవన్నీ. నిర్మలిఖిత శబ్దంకే పర్యాయవాచి శబ్దం,
प्रयाश प्रयाश प्रयास को प्रयत्न कोशिश प्रयत्न कोशिश। नेक्स्ट यश यश अंटे कीर्ति सम्मान। नेक्स्ट उत्सव त्योहार पर्व। नेक्स्ट चांद चंद्रमा शशि लेकिन चंदा इधे ना पर्यायवाची शब्द सरेना रास्कुंदरा अंदर। नेक्स्ट चूँ नेक्स्ट छोड़मा कृत्रिम उपग्रह हमारी सहायता करते हुए हमें क्या क्या सहायता करते हैं बताओ। जैसे मौसम इवन्नी सोवन सेंटेंस लागा हमें मौसम की जानकारी देते हैं सूचना या समुद्र में उठते तूफानों की सूचना देते हैं खनिज हमें खनिज पदार्थ का विवरण दे समाचार समाचार समय और प्राप्त करते हैं। नेक्स्ट सृजनात्मक अभिव्यंजन पाठ में बताया गया है कि अब उपग्रह शिक्षक का भी काम कर रहे हैं वे शिक्षक के रूप में क्या क्या काम करते हैं सोचकर लिखना। टीचर ओक पनी चुनाव कदा अभी एमेम पन आलोची चपंडी अट्ठा। नेक्स्ट प्रशंसा अंत अप्रिशिएट चयन चंद्रमा भूमि का उपग्रह है इसमें जुड़ी कोई कविता बनाओ। चंद्रुड़ भूमि ओक उपग्रह कदा दाख संबंधी कथ कविता रायमंटार। नेक्स्ट भाषा की बात चूँ वह नित्य नए सपने देखता आपका यह सपना अवश्य सच होगा वे सब देख लेते हैं। ऊपर दिए गए वाक्य में वह यह वे शब्द संज्ञा अथवा नाम के स्थान पर आए हैं। व्याकरण की दृष्टि से ऐसे शब्द सर्वनाम कहलाते हैं मैं हम तू तुम आप यह वह जो कोई कुछ कौन क्या आदि शब्द भी सर्वनाम के उदाहरण है। इकड़ा सर्वनाम चुनाव सर्वनाम अंटी संज्ञा के बदले में आने वाले शब्द को सर्वनाम कहते हैं अटा कदा अभी एमेम उन्ना अंदर से भेद है पुरुषवाचक सर्वनाम। नेक्स्ट निश्चयवाचक सर्वनाम। नेक्स्ट अनिश्चयवाचक सर्वनाम। नेक्स्ट संबंधवाचक सर्वनाम। नेक्स्ट प्रश्नवाचक सर्वनाम। नेक्स्ट निजवाचक सर्वनाम इवे सर्वनाम गुरी उन्ट चूँमा अब नीचे दिए गए अनुच्छेद में से तीन सर्वनाम शब्द ढूंढे उन शब्दों के वाक्य में प्रयोग करो। इकड़ मन कोई सर्वनाम गुरी अगर दागुन इक मन एपीजे अब्दुल कलाम गुरी चूँगा एपीजे अब्दुल कलाम जी को जवाहरलाल नेहरू की तरह की बच्चों के काफ़ी लगातार है। ईन जवाहरलाल नेहरू लागे बच्चों पिलेंटे चाल इष्टन वे जहा भी जाते हैं बच्चों से अवश्य मिलते हैं अतन एक्ना पिल तपकड़ा कलवाड़न उन्हें स्वप्न देखने और उसे पूरा करना का संदेश देते हैं अदेक अत कल कंटाड़ू नेरवे कुटाड़न एक दिन कलाम जी की किसी सभा को संबोधित कर बाहर निकल रहे थे। ओक रोज आये सभा मेसेज अंत मीटिंग अर्वा बैठक वस्ट तब अपड़े उनकी दृष्टि एक छोटी सी मासूमी लड़की पर पड़ी अतन दृष्टि एवर मीद पड़े चिना अम्मा पड़े जो उनके हस्ताक्षर लेना चाहती थी आम्मा अतनी हस्ताक्षर अंत हस्ताक्षर अंटे आटोग्राफ तस्कोवाल। जब कलाम ने उसे लड़की से पूछा वेंटने आयना अम्मा पूछना एंकनी बेटी तुम्हारा नाम क्या है ये अटाड़ो नी पेर एटनी और तुम क्या चाहती हो नुकुनाव तब उस लड़की ने अपना नाम बताते हुए कहा अब अम्मा तन पेर चुप्त अने मैं विकसित भारत में रहना चाहती हूँ तन पेर ची नेवालुना विकसित भारत में रहना चाहती हूँ विकसित अंटे परिपूर्ण भारत देश में नैन निवसने अटुदन लड़की के इस उत्तर से वे अत्यधिक प्रभावित हुए आम अम्मा चप्पन आटल कथन चला प्रभावित अंत मोहित रेपनाडन हाउ विजिट 2020 नामक विजन
2020 अंटे 2020 अंटे 2020 नामक पुस्तक में भारत को एक विकसित देश बनने के लिए उन्होंने अनेक सुझाव दिए। आ इयर लो भारत देशाने ओक मंची राज्यंगा देशंगा विकसिंप चेयालनि चेप्पि एन्नो कलनु अनेटि आयन चेस्तू वच्चिनाडु। कानी इप्पुडु एंदना मनं जरिगेदि इप्पुडु एंटि विजन 2020 ने कदा, ఇప్పుడు మనం ఉండేది 2020 ఇయర్లోనే ఉన్నాం, కానీ మన భారతదేశము ముందంజలో ఉందా చెప్పండి. ఇప్పుడు ఏంటి రకరకాల డిసీజ్ వచ్చి ఇప్పుడు మనము ఈ రోగాలతో అంటే ఈ దీనితో మనము తనకలాడుతున్నాం, కానీ ఈయన అప్పుడు ఏం కలగన్నాడు, భారతదేశము ఎంతో ముందంజలో ఉంటుంది, 2020 కల్లా భారతదేశం చాలా అభ్యుదయంలో మంచి పురోగతిలో ఉంటుంది అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది మనకు, దానివల్ల ఆ ఉపద్రవం వల్ల దేనివల్ల వచ్చిన దీనివల్ల మనకు ఇటువంటి డిసీజులని రోగాల వల్ల దానివల్ల చాలా ఈ ఇయర్లో మనము చాలా బాధపడుతున్నాం అన్నమాట. ఇది నాన్న మనకు ధర్తీకి ఆంకే పరియోజనకారి ఏమి ఇచ్చినారు చూడండి మా, కిసీ ఏ కృత్రిమ ఉపగ్రహ కా చిత్ర ఉతారో ఉస్కే బారేమే పాంచ్ వాక్యలకో, ఏదైనా ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని గురించి 5 వాక్యాలు రాయమంటున్నారు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పాట్కి బారేమే బాచిత్ కర్ సక్తాము, ఇవన్నీ మనము చేయగలుగుతామా లేదా అనేటి ఇక్కడ ఇచ్చినారనమాట. నెక్స్ట్ ఇస్ తరఫే పాట్ పాడకర్ సమజ్ సక్తాము, చే ఇంటాం కదా. నెక్స్ట్ పాట్ కా సారాంశ అప్నే శబ్దోమే లిఖ్ సక్తాము, ఆ సారాంశాన్ని కూడా నేను ఓన్గా రాయగలుగుతాను. పాట్కి శబ్దంసే వాక్య బనా సక్తాము, అదే కాకుండా సెంటెన్స్ అనేది రాయగలుగుతాను. పాట్కి శబ్దంసే వాక్య బనా సక్తాము, ఓన్ సెంటెన్స్ అనేది మా పాఠ్య ఆధారపర ఉపగ్రహంసే హోనే వాళ్ళే లాభంకే బారేమే లిఖ్ సక్తాము, ఈ విధంగా రాస్తున్నారు. మనము ఏదైనా ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని గురించి మీరు కొన్ని సొంత మాటల్లో రాయండి. గృహకార్యం హోంవర్క్ ఇస్తున్నాను, చూడండి కిసీ ఏ కృత్రిమ ఉపగ్రహ కే బారేమే పాంచ్ వాక్య లిఖిన, ఏదైనా కృత్రిమ ఉపగ్రహం స్పేస్లోకి వెళ్ళిన కృత్రిమ ఉపగ్రహాలు ఉన్నాయి కదా, దాని గురించి ఒక 5 సెంటెన్స్ రాయండి. ఓకేనా, నెక్స్ట్ ఈ లెసన్లో ఉండే వర్క్ బుక్ పాటు క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి కూడా, అవన్నీ కూడా కంప్లీట్ చేసేయండి. ఇది నాన్న ధర్తీకి ఆంకే, ధర్తీకి ఆంకే అంటే ధర్తి భూమికి కన్నులు కనుక ఉంటే ఏం చేయగలుగుతుంది. ఇప్పుడు అదే కదా చేయగలిగేది, ఇప్పుడు ఆ కృత్రిమ ఉపగ్రహాలనేటి భూమి చుట్టూ తిరుగుతూ భూమిపైన జరిగే ప్రతి విషయాన్ని కూడా శాటిలైట్ల రూపంలో మనకు టీవీలకు దీనిలకు అందజేస్తూ మనకు ప్రతి ఒక్క విషయాన్ని ఫోటోలు తీసి ఇది తీసి మనకంతా కూడా వస్తుంది. ఇది కృత్రిమ ఉపగ్రహ అనే పాఠం. ఓకేనా, కంప్లీట్ దిస్ వన్. చూడండి ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ అనేది కూడా ఇచ్చిండారు. ఏంటి, రాజాకి జగ ఏది తుమ్ హోతేతో క్యా కర్తే, రాజు ప్లేస్లో నువ్వు కూడా ఉంటే ఏం చేస్తావు, అంటే ఆ రాజు ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావని. ఉపగ్రహంకి బారేమే తుమ్ క్యా జాంతే, ఉపగ్రహాల గురించి నీకు ఏం తెలుసు. సపనంకో సచ్ కర్నే కెలియే క్యా కర్నా చాహియే, కళలు నిజమేర్చుకోవడానికి ఏం చెయ్యాలి అని అడుగుతున్నారనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటున్నారు మనకు, ఇంకా క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి చూడండి. ఈ పాట్ కా నామ్ ధర్తీకి ఆంకే క్యో రఖా గయా, ఎందుకు ఈ పాఠం యొక్క నేము ధర్తీకి ఆంకే అని పెట్టారు. దర్బారీకి జగ పర్ తుమ్ హోతేతో రాజాకు క్యా సుజావ్ దీతే, ఆ దర్బారీ ప్లేస్లో నువ్వు కనుక ఉంటే కనుక రాజుకు ఏమి సలహా ఇస్తావు, సుజావ్ అంటే సలహా. నెక్స్ట్ ఉపగ్రహంకు జాసూస్ క్యో కహా గయా హోగా, ఎందుకు దానిలో జాసూస్ అంటే గూఢచారులని ఎందుకు అంటారు. ధర్తీకి ఆంకే దీని యొక్క సారాంశం తెలుసు, అంటే మనం లెసన్ చదివితే కనుక లెసన్ కంపల్సరీ చదవన్నాను, అందులో రివల్వర్స్ ఏమున్నాయో రౌట్ ఆఫ్ చేసి పెట్టుకోండి. రాజాకే వ్యవహార్ సభి కుస్తే క్యోంకి, ఎందుకు ఉపగ్రహ సచ్ముజ్ ధర్తీకి ఆంకే హై క్యోంకి, ఎందుకు అవన్నీ కూడా తెలియాలి మాకు. పాట్ పడో ఇస్లియే శబ్ద ప్రయోగ కర్తే హు వాక్ ఫిర్సే లిఖో, జైసే రాజాకే వ్యవహార్ సభి కుస్తే ఇస్లియే వే రాజాకే వే సబ్ కుచ్ కర్నేకు తయార్ థే, ఈ విధంగా ఇస్లియే యూజ్ చేసి రాయమంటున్నారు. నెక్స్ట్ రాజాకే వ్యవహార్ సభి కుస్తే ఇస్లియే వే రాజాకే లియే సబ్ కుచ్ కర్నేకు తయార్ థే ఉంది కదా. చాంద్నే రాజాకి సహాయతకి రాజానే ధన్యవాద్ దియా, చూడండి చాంద్నే రాజాకి సహాయతకి ఇక్కడ మనకి ఇచ్చిన చూడండి, ఇది హోంవర్క్ అన్నా
చేసి సెంటెన్స్ అయినట్టు చాంద్ని రాజాకి సహాయత కీ इसलिए इसलिए राजा ने धन्यवाद दिया। अंदुके राजु धन्यवादालु चेप्पिनाडु। अदोकटि नेक्स्ट इन उपग्रहों की नजर तेज है। फर्स्ट वन सेकंड वन इसलिए इनसे कोई बात छिपी नहीं रहती। वे मौसम को बहुत पहले जान लेते हैं। इसलिए आने वाले खतरों से सावधान कर लेते हैं। आने वाले खतरों से सावधान कर लेते हैं। अन्नीटिकी कूडा इसलिए अने यूज रायमन इधी मन को धरती के अंके पार्ट मुख्य उद्देश्य क्लास क्लास वर्क होंम वर्क इवन कंप्लीट ओके ना।